ఏపీలో పలు రైల్వే అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు శంకుస్థాపన చేశారు. గుంటూరు స్టేషన్లో హైస్పీడ్ వైఫై సేవలను ప్రారంభించారు. విశాఖ తిరుపతి మధ్య డబుల్ డెకర్ ఏసీ ట్రైన్కు కూడా పచ్చజెండా ఊపారు. విజయవాడ రైల్వే ఆడిటోరియం నుంచి చంద్రబాబు శంకుస్థాపనలో పాల్గొంటే, ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా సురేష్ ప్రభు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఒకే రోజు 6 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు. నడికుడి శ్రీకాళహస్తి సెక్షన్ 1 న్యూ రైల్వే లైన్, వైఫై గుంటూరు స్టేషన్లో, ఇంకో పక్కన తిరుపతి విశాఖపట్నం ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి రాయదుర్గ్ తుమ్కూరు, ఇది కళ్యాణదుర్గ్ నుంచి కనెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మనందరూ ఆలోచించినటువంటి, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం, నడికుడి కాళహస్తి రైల్వే లైన్ ఈ సెక్షన్ వస్తే మనకు పేర్లగా మెడ్రాసు ఒక లైన్ అయితే పేర్లగా ఇంకొక లైన్ వస్తుంది. దీనివల్ల 3-4 జిల్లాలు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చాలా పెద్ద ఎత్తున గుంటూరు వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది.